సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆ రెండు క్యాబినెట్ పదవులు వీరిద్దరికే ఏపీ శాసన మండలిలో అధికార వైసీపీ పూర్తి మెజారిటీ సాధిస్తోంది ఇప్పటికే శాసనసభలో నూట యాభై ఒక్క మంది సభ్యుల బలం ఉన్న వైసీపీకి టీడీపీ నుంచి అనధికారికంగా ముగ్గురు జనసేన నుంచి ఒకరి మద్దతు ఉంది ఇక యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్న శాసన మండలిలో వైసీపీ బలం ముప్పై రెండుకు చేరనుంది ప్రస్తుతం శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానిక సంస్థల కోటాలో పదకొండు సీట్ల భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది దీంతో ఈ పద్నాలుగు మంది నియామకానికి సంబంధించి వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది అటు శాసనసభలో స్థానిక సంస్థల ఎన్నికలలో పదమూడు జిల్లాల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించడంతో ఈ పద్నాలుగు సీట్లు వైసీపీ ఖాతాలో జమ అవడం లాంఛనమే ఇక ఈ నెల పద్దెనిమిదిన ఏపీ అసెంబ్లీ మండలి ఒక రోజు సమావేశం నిర్వహించనున్నాయి తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత డిసెంబర్ తొలి వారంలో శీతాకాల సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం యోచిస్తోంది అదే సమయంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటుగా మండలికి కొత్త చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది టీడీపీ హయాంలో చైర్మన్ గా పనిచేసిన షరీఫ్ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పదవీ విరమణ చేశారు వారి స్థానంలో ఇప్పుడు వైసీపీ నుంచి కొత్త వారు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది ఇందుకోసం ముఖ్యమంత్రి జగన్ ఆ రెండు స్థానాల భర్తీకి కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది శాసనసభలో స్పీకర్గా గా బీసీ వర్గానికి ఇవ్వడంతో మండలి చైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది అందులో భాగంగా జగన్ పార్టీ ప్రకటన నుంచి మద్దతుగా నిలవడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషన్ రాజు పేరు ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఆయన రాజమండ్రి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కొద్ది రోజుల క్రితం గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఎమ్మెల్యే సీటు ఆశించినా దక్కకపోవడంతో ఆయనకు మండలి చైర్మన్ పదవి కేటాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇక ఇదే సమయంలో టీడీపీ హయాంలో మైనారిటీకి చైర్మన్గా అవకాశం ఇవ్వడంతో వైసీపీ ప్రభుత్వం సైతం మైనారిటీకి ఇస్తారనే మరో వాదన ఉంది ఇందుకోసం అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ పేరు ప్రచారంలోకి వచ్చింది అయితే ఇక్బాల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో హిందూపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆయన తొలి టర్మ్ పూర్తి కాగానే మరోసారి రెన్యువల్ చేశారు ఇక గతంలో ఎనడో లేని విధంగా వైసీపీ నుంచి శాసన మండలి నుంచి నలుగురు మైనారిటీలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు దీంతో ఎస్సీ వర్గానికి మండలి చైర్మన్ పదవి కేటాయించి డిప్యూటీ చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇందుకోసం బీసీ మహిళ లేదా సీనియర్ నేత జంగా కృష్ణమూర్తికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జగన్ సీఎం అయిన సమయం నుంచి ప్రతి ఎంపికలోనూ యాభై శాతం ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు కేటాయిస్తున్నారు ఇక ఇప్పుడు ఈ పద్నాలుగు మంది సభ్యుల ప్రమాణ స్వీకారం తరువాత శాసన మండలిలో వైసీపీకి చెందిన ముప్పై రెండు మంది సభ్యుల్లో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలకు చెందిన వారు పద్దెనిమిది మంది ఉంటారు చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే మినహా శాసన మండలి డిప్యూటీ చైర్మన్లుగా వీరి పేర్లు అధికారికంగా ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది ఇక మూడు రాజధానుల బిల్లుల వ్యవహారంలో మండలిలో ప్రతిపక్షం తమకు ఉన్న సంక్షేమ బలంతో చక్రం తిప్పింది దీంతో మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ఇప్పుడు అదే మండలిలో ఇప్పుడు వైసీపీ పూర్తి ఆధిపత్యం సాధించి ఇక రెండు సభల్లోనూ తిరిగిలేని ఆధిపత్యంతో నిర్ణయాలు తీసుకునుంది